ఆ ఎప్పుడైతే దళితులు నా వాళ్ళు నా వాళ్ళ మీద ఈ స్థాయిలో దారుణాలు జరుగుతున్నాయా నా సొంత స్టేట్ లో బికాస్ ఐ లివ్ ఇన్ హైదరాబాద్ ఆ ఇలాగనే నా సొంత కులం ఏదైతే తరతరాలుగా మేము అవమానాలు బాధలు దేర్ ఇస్ అ సిరీస్ ఆఫ్ దేర్ ఆర్ సిరీస్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ దెట్స్ థరోలీ కంటిన్యూస్లీ దట్ ఆర్ కంటిన్యూ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ రిజర్వేషన్స్ కానీ ఎంత భారీ ఎత్తున కల్పించిన చోట కూడా ఈ రోజు వరకు కూడా ఒక న్యాయం జరగడానికి ఇంత గగ్గోలు ఇంత బాధ ఇంత ఏడుపు ఇన్ని కన్నీళ్లు ఇన్ని హత్యలు ఇన్ని ఆత్మహత్యలు ఇది జరుగుతున్న స్థితిలో ఇంకా నా ఆంధ్రప్రదేశ్ చాలా 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 అడ్వాన్స్డ్ స్టేట్ అక్కడ ఎస్సీస్ కూడా బాగా చదువుకున్న రాష్ట్రంలో ఈ రోజు న్యాయం కోసం రోడ్ల మీద పడి ఏడవాల్సిన పరిస్థితి లేదంటే క్యారెక్టర్ క్యారెక్టర్సినేషన్స్ లేదంటే వాళ్ళకి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలాగా పురికొల్పడము లేదంటే ఏదో ఒక రకంగా కుట్ర చేసి చంపేసేయడము ఈరోజు దళితులని బేస్ చేసుకుని వచ్చిన గవర్నమెంట్ చేస్తున్న అత్యాచారాలు మై ఓన్ ఫ్యామిలీ హ్యాడ్ ఓటెడ్ ఫర్ వైసీపీ బికాస్ ఆఫ్ ద సో కాల్డ్ క్రిస్టియన్ కనెక్షన్ మై హోల్ ఫ్యామిలీ ఇస్ దళిత క్రిస్టియన్స్ విఆర్ ఆల్ క్రిస్టియన్స్ ఆ ఒక్క క్రిస్టియన్ కనెక్షన్ లో జీసస్ క్రైస్ట్ అంటే ప్రేమా మాయుడు ఎంతో ఎంతో ప్రేమని ఇచ్చినవాడు అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముద్దులు పెట్టుతూ వాళ్ళని నెత్తి మీద చేతులేసి వాళ్ళని చాలా ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళ గుడిసెల్లోకి వెళ్లి ఆయన ఈనాడు అసలు ఈ రోజు ఆయన మాట్లాడమే మానేశారు ఆ మొత్తం మొత్తం ఆయన ప్రచారం మొత్తం నేను చూస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆ ముఖ్యమంత్రి గారి హయ్యస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్ప్రెషన్స్ క్యాన్ బి సీన్ ఓన్లీ త్రూ ఆ పాదయాత్ర ఓదార్పు యాత్ర ఆ ఆ రోజు వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆయన ఔదార్పు యాత్రలు చేశారు ఈ రోజు మనుషులు చేస్తుంటే ఆయన ఒక మాట మాట్లాడలేని స్థితిలో ఈ రోజు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే మాస్క్ లేదని ఆ మనుషులు చంపేసే పరిస్థితికి తీసుకొస్తుంటే యువకులు దళిత అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళు వాళ్ళ లోకం తెలియని పిల్లలు మాస్క్ లేకుండా బయటకు వచ్చినందుకు ఆ తల పగలగొట్టి చంపడము ఒక సామాన్య మనుషులు వాళ్ళ పాపం వాళ్ళ పనులు చేసుకుని రోడ్ల మీద వెళ్ళిపోతున్న వాళ్ళని వాళ్ళని కక్ష సాధించి మీకేం బాధ వాళ్ళ మీద ఏం వస్తుంది పోన్లో మీరు టీడీపీ మీకు లాగర్ హెడ్స్ లో మీరు ఇద్దరు కూడా ఆపోజిట్ పార్టీస్ అంటే మీరు టీడీపీ వాళ్ళు మీకు ఏమైనా అన్యాయం చేస్తుంటే మీరు వాళ్ళ మీద కక్ష సాధించారంటే ఒక అర్థం ఉంది ఒక సామాన్య ఆడపిల్ల ఒక సామాన్య ఆడపిల్ల ఒక మగు పిల్లవాడు బండి మీద వెళ్తుంటే అంటే ఆ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడం లేకపోతే మా మా మాకు ఎంత పవర్ ఉందో ఈ సామాన్యులు అమాయకుల మీద చూపించేసేసి రాక్షసానందం పొందడానికి పోలీసులు కంకణం కట్టుకున్నారు సో కాల్ పోలీసులు ఎవరైతే చేస్తున్నారో ఈ దుర్మార్గాలని యూ హ్ సీన్ అక్రాస్ లాస్ట్ ఇయర్ ఆ ఒక అబ్బాయి దుబాయ్ నుంచి వచ్చిన అబ్బాయి ఆ ఇంట్లో ఉండమంటే ఉండట్లేదు లాక్డౌన్ టైంలో అని చెప్పి ఆ అబ్బాయిని ఏ రకంగా కొట్టారో అది మీరు చూసుంటారు మళ్ళీ ఇందాక హర్ష సర్ ఒక సామూహిక అత్యాచారం జరిగిన ఒక చాలా పేద దళిత పిల్ల ఎంత పేద దళిత పిల్ల అంటే కొన్ని రోజులు ద గర్ల్ వాజ్ అబ్సెంట్ ఫ్రమ్ హోమ్ అండ్ సో మెనీ డేస్ హి వాస్ రేప్డ్ ఆ పిల్లకి ఈ రోజు వరకు న్యాయం లేదు ఆ ఒక పసిపిల్ల అసలు అసలు ప్రమాణ స్వీకారం ఇంకా రే సాయం రేపు పొద్దుట అనే టైంకే ఆ బిక్కి శ్రీను దుర్మార్గం జరిగింది ఆఫీస్ లో అతన్ని హ్యాంగ్ చేసి దిస్ ఇస్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ అని చెప్పేసి చూపించారా మా మా పరిపాలనలో ఇంత ఆథరైజ్డ్ గా అథారిటేటివ్ గా ఓపెన్ గా బ్లైటెంట్ గా మేము చేస్తామని చెప్పారా మాకు ఒక సిగ్నల్ ఇచ్చారా ఆ గుండె మండిపోతుంది ఎంత దారుణమైన అత్యాచారాలు ఎంత దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘన అబౌట్ మానవ హక్కులు రాజ్యాంగ హక్కులు ఆ ఇప్పుడు ఆ పాప ఎవరైతే లక్ష్మి అపర్ణ ఇవన్నీ పేర్లు మారుతాయంతే డాక్టర్ గారి దగ్గర నుంచి లేకపోతే ఓం ప్రకాష్ దగ్గర నుంచి లేకపోతే ప్రసాద్ దగ్గర నుంచి కిరణ్ దగ్గర నుంచి ఓన్లీ నేమ్స్ చేంజ్ సిచ్యువేషన్స్ అన్ని దళితుల మీదనే జరిగేది ఇవన్నీ కూడా సర్వనామాలు నామవాచకాలు కాదు లక్ష్మి అపర్ణ ప్లేస్ లో నేనుంటే కూడా అదే జరుగుతుంది మీలో ఎవరుంటే కూడా అదే జరుగుతుంది లక్ష్మి అపర్ణ ఆ స్థాయికి కింద ఆ పిల్ల తన సెన్సెస్ ని కోల్పోయే తిరగబడే పరిస్థితి ఎందుకు కల్పించారు మీరు ఎందాక హర్ష సార్ అంటున్నారు పొద్దు నుంచి డ్యూటీ చేసి పాపం అలసిపోయి ఉంటారు డ్యూటీ చేసి అలసిపోయిన వాళ్ళు ఆ అమ్మాయి న్యాయబద్ధమైన అడిగింది అనుకో అడిగింది అనుకోండి ఎందుకంటే నా మీద మీరు ఇంత ఫైన్ వేస్తున్నారు నేను ఐమా ఎంప్లాయీ హూఇస్ వర్కింగ్ ఎస్ ఫ్రంట్ లైన్ వారియర్ అలాంటి పిల్లని నా మీద ఎందుకు వేస్తారు నా లాంటి అమ్మాయి బికాజ్ ఐ ఆల్సో ద సేమ్ వే అందరూ ఒకలాగా ఉండరు కదా అన్యాయంగా అంత బనాయిస్తున్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది ఆ క్వశ్చన్ ఆ పిల్ల అడిగినప్పుడు ఆ కేవలం ఏంది అంటే మీరు ఎక్కడ ఉండాలి మీ అవకాదు ఎక్కడ మీ లొకేషన్ ఎక్కడ మీరు ఎంత వరకు మాట్లాడాలి మీరు మాట్లాడకుండా మీరు మూసుకుని ఉండకుండా మాట్లాడుతున్నారని చెప్పి మీరు ఎంత పవర్ ఉంది అనేది మీరు రక్షక బట అని రాసి ఉంటుంది పోలీస్ స్టేషన్ మీద రక్షక బటులా వీళ్ళు లేకపోతే మనుషులను కక్ష సాధించి ఆ సామాన్యులని మీకు సమ ఉద్యోగంలో చూసుకొని చేయండి యూ హ్యావ్ సచ్ అంత అంత సీరియస్ ఏదో మీరు చేయాలి సాధించాలని ఉంటే మీకు కరెక్ట్ వాళ్ళని చూసుకొని చేయాలి సామాన్య ఆడపిల్ల పొద్దున లేచి వచ్చి అంత కష్టపడి పనిచేసిన పిల్ల మీద అని నేను బనాయించి షేమ్ ఆన్ ద పోలీస్ హూ ఆర్ సపోర్టింగ్ యునో ద అట్రాసిటీ ఆన్ హర్ ఆ అమ్మాయి మీద మళ్ళీ అక్కడికి వచ్చి హోమ్ గార్డ్లు పోలీసులు అండ్ మీరేడుస్తారేంటమ్మా పోలీసులే ఏడుస్తే మరి ఆ పిల్ల ఎన్నిసార్లు ఏడవాలి పోలీసులు మీరే సామాన్యుల అన్యాయం చేసేస్తున్నారు ఈ అమ్మాయి మా మీద ఇంత చేస్తుందని పోలీసులే ప్రెస్ మీట్లు పెట్టి ఏడుస్తే వేర్ షుడ్ బి గో ఫర్ జస్టిస్ సో ఇంత దారుణంగా ఇప్పుడు ఆ పిల్ల మీద విధులకు ఆటంకం కలిగిస్తుందని రకరకాల సెక్షన్స్ ఐ హావ్ ఆల్సో నోటెడ్ డౌన్ ఆల్ ది సెక్షన్స్ ఇంత దారుణంగా ఒక సామాన్యురాలి మీద మీరు ఇంత కక్ష సాధింపు చర్యలు దేనికి చేస్తున్నారు అంటే ఇంతకాలం బట్టి మీ ఏమేమి పవర్ పోలీసులకు ఉంది అనేది మీరు చూసుకోలేకపోయారా సో దాట్ యు ఆర్ షోయింగ్ యువర్ ఎక్స్ట్రీమ్ పవర్ గాని బెంజన్స్ గాని చూపిస్తున్నారు ఆన్ నో క్రిమినల్స్ కులం చూడాలి కులం ఎందుకు చూడరండి మీ పేరు తివర తోకలు ఎందుకున్నాయి మీరు కులం చూడకపోతే మతం చూడకపోతే ప్రాంతం చూడకపోతే యు క్యారీ ఆన్ బీయింగ్ చీఫ్ మినిస్టర్స్ యు క్యారీ ఆన్ విత్ సఫిక్సెస్ టు ఎందుకని కులం చూడరండి మీరు కులం చూడకుండానే దళిత ఇళ్లకి వెళ్ళి భోజనాలు చేశారా మీరు రెడ్లర్ ఇళ్ళకి మీ వాళ్ళ వెళ్ళి భోజనం చేయాల్సింది మా ఇళ్ళకి ఎందుకు వెళ్ళారు మా వాళ్ళకే ముద్దులు ఎందుకు పెట్టారు బికాస్ మీకు ఎక్కడి నుంచి వస్తే మీకు బాగా తెలుసు సో ఇంకొక మాట చెప్తున్నా దిశ చట్టం గురించి పక్క రాష్ట్రంలో జరిగిన దుర్మార్గం గురించి హీ హాడ్ స్పోకెన్ ఎట్ లెంగ్ అసలు అమ్మాయి ఎక్కడ బైక్ పార్క్ చేసింది బైక్ కూడా ఆయన టోల్ అంటారు అని చెప్పి ఆయన ఆ విషయం గురించి ఊగిపోయారు మరి ఇక్కడ మీ రాష్ట్రంలో ఆడపిల్లల మీద ఇన్ని అత్యాచారాలు ఇంత ఘోరంగా జరుగుతున్నాయి మీరు ఎక్కడున్నారు సార్ నేను ఆ మధ్య కూడా రాశాను నా లాంటి వాళ్ళు మాట్లాడితే బికాజ్ ఐ కన్ ఐ హావ్ కన్సర్న్ ఫర్ దౌట్ ఫ్రాడ్ మై ఓన్ పీపుల్ మై ఓన్ నేను అక్కడ బిలాంగ్ అవుతాను ఆ ఐట్రాసిటీ జరుగుతున్న వాళ్ళ మీద నాకు బాధ ఉంది కాబట్టి మానవ హక్కులు మనిషిగా నాకు ఉండే హక్కు కాన్స్టిట్యూషన్ గ్యారంటీ చేస్తుంది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ నైన్టీన్ లో మీరు మా గొంతులు నులిమేసి మమ్మల్ని లేకపోతే మీరు ఎందుకు మాకు ఓట్లు అయ్యారు మీకు మేము పథకాలు ఇవ్వట్లేదా నేను సోషల్ వెల్ఫేర్ ఏపీలో పనిచేస్తాను ఇందాక అందబాబు సార్ చెప్పిన పథకాలన్నీ ఓవర్సీస్ విద్యానిధి దగ్గర నుంచి ఐఎస్ ఐఎస్ వారికి ఐపీఎస్ వాళ్ళకి కోచింగ్ దగ్గర నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దగ్గర నుంచి కార్పొరేషన్లు లేకుండా చేశారు మీరు ఇచ్చే బిచ్చం ఒకటి ఆ బిచ్చం మీద ఆధారపడే దరిద్రపు స్థితిని ఈ రోజు దళితులకి కల్పించి మాట్లాడలేకుండా మాట్లాడితే కేసులు బనాయించే పరిస్థితి ఈ రోజు నా దళిత కుటుంబాలకి మీరు తీసుకొచ్చారు అని అంటే మీ గురించి చాలా మంది చెప్తారు చంద్రబాబు గారిని బయటకు ఈడిపించారు రోడ్డు మీద కూర్చోబెట్టారు మమ్మల్ని ఆ రోజు రోడ్డు ఈ మమ్మల్ని అవమానించిన దానికి మేము ఎట్లా అయ్యామో చూడని మీరు ఈ రోజు చూపిస్తున్నారు అంటే మావి అవమానాలు కాదా మా మీద మీరు చేస్తున్న అట్రాసిటీస్ డాక్టర్ సుధాకర్ గారిని ఏ స్థాయిలో అయిన మానవ హక్కుల ఉల్లంఘన ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆయన ఆయన జీవితంలో జరిగింది ఈ రోజుకి కూడా నాకు గుండె అదవుతుంది ఆయనకి బట్టలు ఊడదీసి రోడ్డు మీద ఈడ్పించి ఒక మనిషి మానసికంగా ఆ రోజే చచ్చిపెడాయి శారీరకంగా మోనం చనిపోయామో కానీ మానసికంగా మీరు ఆ రోజు హత్య చేశారు డూ యూ హోల్డ్ యువర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఆఫ్ యువర్ పోలీస్ అండి ఐఎమ్ యువర్ చీఫ్ మినిస్టర్ గారు ఇంత ఘోరం మీరు ఎక్కడ నుండి ఇప్పుడైతే కనబడడానికి మాట్లాడడానికి కూడా మీరు సిద్ధంగా లేరు మీరు ఎంత మాట్లాడగలుగుతారు మీ వాగ్దాటి ఏంటి అనేది నేను మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చూశాను మీరు పాదయాత్రలు చేసినప్పుడే చూశాను ఈ రోజు ఇన్ని అట్రాసిటీస్ ఇన్ని దుర్మార్గాలు ఇన్ని అత్యాచారాలు ఇన్ని ఇన్ని మానవ హక్కుల ఉల్లంఘనలు మీ కళ్ళ ముందు నడుస్తుంటే మీరు చూడలేని పరిస్థితికి వచ్చేసారు జస్ట్ ఇట్ ఇస్ టూ ఇయర్స్ ఆఫ్ యూర్ టైం మీరు ఇప్పటికే అసలు మేము ఎవరో తెలియదు అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు అంటే ఐ థింక్ పీపుల్ లైక్ అస్ పీపుల్ లైక్ ఆల్ ఆఫ్ అస్ డెఫినెట్లీ యునైట్ చేస్తాము డెఫినెట్ గా ఈ మూడేళ్ల కాలంలో మేము చేయగలిగినంత చేస్తాము దళిత కుటుంబాలకు దళిత కమ్యూనిటీకి ఎంత వరకు మనకి జరుగుతుంది అన్యాయం మానవ హక్కులు ఉన్నాం మీరు మాకు ఏదో పెట్టే పెట్టేస్తున్నారని కాదు మీరు ఇస్తున్న పథకాలు ఎప్పుడు ఉన్నాల్సి వాటి పేర్లు పెట్టి ఈ రోజు కొత్తగా బోల్డ్ అంత పబ్లిసిటీ చేసి ఇస్తున్నారు చంద్రబాబు గారు డైరెక్ట్ బ్యాంకులకి వేశారు ఇప్పుడు కొత్తగా మీరు చేతులకి ఇవ్వడం ద్వారా జనాలకి చాలా ఇచ్చేస్తున్నారనే అనే ఫీలింగ్ ఏదో కల్పిస్తున్నట్టున్నారు సో ఆల్వేస్ డెఫినెట్లీ మేము మేము వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ నా దళిత కుటుంబాలకి జరుగుతున్న అన్యాయాలకి నేను నా లైక్ మైండెడ్ అందరితో కలిసి ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ ని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను